నవ్వుతారేమో ఏమన్నాయో చూపిస్తే. లోపల ఇంకా ఏదో ఇంకా జుమ్మని కిక్ వస్తుంది అనుకుంటాను. ఇలాంటివి ఎవరు తెచ్చుకోరేమో, కొంచెం మేము పిచ్చోళ్ళమేలే కొంచెం. మరి 1 రూపాయి మిగిలితే మిగిలినట్టే కదా. హలో, మీకు తెలుసు కదా రాజు జర్మనీ వెళ్ళారని. సో అక్కడి నుంచి వచ్చారనమాట, ఇవాళే వచ్చారు. మామూలుగా జర్మనీ కానీ లేకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే పెద్ద పెట్టెతో వస్తారు కదా. మా హస్బెండ్ చూడండి ఎంత చిన్న పెట్టో, ఎక్కువగా ఇంతే, ఇదే చెకిన్ బ్యాగేజ్, ఒక చిన్న స్లింగ్ బ్యాగ్తో వెళ్ళిపోతారు వస్తుంటారు. సో ఇంత చిన్న బ్యాగ్లో ఏం తెచ్చారో చూపిద్దామని అనిపించింది. సో ఇందులో బట్టలు అయితే ఉతకడానికి తీసేసి ఇంకా ఇవన్నో అనమాట చూపిస్తాను ఏం తెచ్చారో. ఇది కూడా అంతే, ఈ దీనిలోదే బట్టలు తీయడం కోసం బయటకు తీశాను, ఫస్ట్ చూపించేస్తాను. ఇదైతే ఎగ్ బాయిలర్. మా పెద్దవాడు అన్నాడు నాకు ఎగ్ కూడా బాయిల్ చేయడం రాదంట అని చెప్పి ఇది కొనిచ్చాడు. ఇది యాక్చువల్గా మా చిన్న అబ్బాయి కోసం పంపించాడు. వాళ్ళిద్దరికీ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టం. నేనంటే ఎగ్స్ ఉడికించడం అంటే ఉడికించడం అంతే. ఈ సాఫ్ట్ బాయిల్, హార్డ్ బాయిల్ ఇవంతా నాకు తెలీదు. వాడు కొంచెం ఆ ఫైన్ టేస్ట్లు ఇవన్నీ చాలా రీసెర్చ్ చేసి చాలా తెలుసుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తాడు. సో మా చిన్నోడు కూడా అదే దారిలో వెళ్తున్నాడు నెమ్మది నెమ్మదిగా. సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్, సో కరెక్ట్గా టైం సెట్ చేసుకుంటే అది ఎంత బాయిల్ అవ్వాలో అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందంట. అందుకని వాడి కోసం పంపించాడు ఇది. వాడు ఇప్పుడిప్పుడే వంటలు చేసుకుంటున్నాడు అనమాట చిన్నోడు, అందుకని పంపించాడు. ఇంకా ఇవి నట్స్, డ్రై ఫ్రూట్స్. మేము ఓ పడి 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 అన్నం ఓ మెక్కుతున్నామని, అన్నం అంత తినద్దు అని, తగ్గించండి ముసలోళ్ళకి నట్సే మంచిదని ఈ నట్స్ పంపించాడనమాట. దీంట్లో ఈ జర్మనీలో చూసారా ఇలా స్కోర్ ఉంటుంది, ఏంటో న్యూట్రీ స్కోర్ అంటారు. ఇలాగా ఇది ఏ అంటే ఎక్కువ ఫైబరు, ఎక్కువ న్యూట్రిషను, ఫ్యాట్ లేకుండా అలా మంచి, మనం ఏవైతే కావాలో మన బాడీకి అవి ఉన్నప్పుడు ఏ. అదే ఈ అంటే ఈ చివర ఈ అంటే ఫ్యాట్స్, అదే సాచురేటెడ్ ఫ్యాట్స్ లేకపోతే షుగర్ కంటెంటు ఇలాంటివి ఉన్నప్పుడు ఇటువైపు వస్తుందన్నమాట. అలా ఇంకో వేరే కూడా ఉన్నాయి, అవి చూపిస్తా. సో ఏ ఉన్నప్పుడు బెస్ట్ అనమాట. మనం ఓ ఇదంతా చదివేసుకో, వెనకాల జనరల్గా ఇది ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఇదంతా చదవక్కర్లే, ఇక్కడ చూసేసి తీసేసుకోవచ్చు. చదివితే మంచిది. నెక్స్ట్ ఇది ఒక విచిత్రమైంది, చూపిస్తా తర్వాత చెప్తా దీని గురించి. ఇంకా చియా సీడ్స్ చెప్పాను కదా, మేము ముసలోలో అయిపోతున్నామని ఇవన్నీ పంపించాలి. అక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ కొంచెం ఇక్కడ మీద ఈ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చాలా చీప్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక ఇది ఉందంటే ఒక్కొక్కటి $2 నుంచి $4 డ్రై ఫ్రూట్స్ క్వాలిటీని, ఐ మీన్ టైప్ని బట్టి $2 నుంచి $4 కాదు సారీ యూరోస్. సో బెటర్ అనిపించింది, మన మీద చూస్తే ప్రైసెస్ బెటరు. ఇదొకటి, ఇవేంటంటారు మర్చిపోయాను, బ్రెజిల్ నట్స్. అసలు ఇలా మర్చిపోకుండానే ఇవి తినాలంట, బ్రెజిల్ నట్స్. ఈ మధ్య మర్చిపోతున్నా అంటున్నానని మతిమరుపు రాకుండా ఇవి పంపించాడు, బ్రెజిల్ నట్స్. ఇది స్కిన్కి, హార్ట్కి, అసలు బాడీకి ఏమేం కావాలో వాటన్నిటికీ ఇది బెస్ట్. అలానే ఓ ఎక్కువ బొక్కకూడదు, రోజుకి 2 కంటే ఎక్కువ తినకూడదు. రిచ్ ఇన్ సెలీనియము, యాక్చువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అంటారు వెయిట్ మేనేజ్మెంట్కి. సో మాకు మా ఏజ్ వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. చిన్నపిల్లలు కూడా ఇది రోజుకు 2 తింటే చాలా మంచిది. వీలైతే కొనుక్కోండి, బ్రెజిల్ నట్స్ ఇది. నెక్స్ట్ ఇది నా కోసం, నాకు ఇది బాగా నచ్చింది, మంచి క్వాలిటీ. యాక్చువల్గా జర్మనీలో ఈ స్టీల్తో ఉండేవి చాలా బాగుంటాయి. ఏం చేసినా జర్మనీవి క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి నాకు నచ్చుతాయి. మా హస్బెండ్ ఎలా ఊరికే అలా అలా వెళ్తూ ఉంటే కనిపించిందంట, తీసుకొచ్చారు. ఇదేంటంటే చాపర్, గార్లిక్ జింజర్ మనకి సన్నగా కావాలి కదా ఉప్మా కానీ పొంగల్ ఇలాంటివి చేసుకోవడానికి, ఫ్రైడ్ రైస్కి అలాంటప్పుడు అది. దీనిలో బెస్ట్ ఏంటంటే క్లీనింగ్, ఇలా చక్కగా తీసి క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి జనరల్గా ఏంటంటే మంచి మంచి ఎక్విప్మెంట్స్, గ్యాడ్జెట్స్ ఉంటాయి కానీ క్లీనింగ్ ఇబ్బంది, దాన్ని లోపలికి ఇలా తిప్పి తిప్పి లేకపోతే బ్రష్లు పెట్టి రుద్ది, ఇదంతా సింపుల్ ఈజీగా చక్కగా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. సో నాకు ఇలా ఉంటే, అంటే క్లీనింగ్ ఈజీ అయినప్పుడు నాకు ఏ వస్తువు అయినా నాకు ఇష్టం. సో అందుకే నాకు ఇది బాగా నచ్చింది. యూస్ చేయలేదు,
చాలా బాగుంటుంది, కన్వీనియంట్ అని మా పెద్దవాడు అన్నాడు. ఇలా ఇలా ప్రెస్ చేస్తే ఇటు నుంచి మొక్కలు వచ్చేస్తాయి. బాగుంది కదా, చక్కగా డింగ్. సో ఇవాళ యూస్ చేద్దాం. రాత్రికి మా ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసి, నా చిన్న కొడుకు వచ్చాడు, కెమెరా వెనకాల ఉన్నాడు, వారి కోసం ఫ్రైడ్ రైస్, దీంతో గార్లిక్ కట్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తాం. ఇంకా మా డ్రైవర్ కోసం పంపించాడు. ఇదేంటి చూడగానే పావుల్లాగా ఉన్నాయి, నూడిల్స్లా ఉన్నాయి, ఏంటో అర్థం కాలేదు. కానీ తర్వాత వాడిని అడిగి కనుక్కున్నాను, మా పెద్దవాడిని అడిగి, ఏదో చాక్లెట్ లాంటివి, క్యాండీ చాక్లెట్ ఏదో కొంచెం మెత్త మెత్తగా పట్టుకోవడానికి కూడా ఎంత పావుల్లా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, మేబీ స్వీట్గానే ఉండి ఉంటాయిలే. పిల్లల కోసం, వాళ్ళ పిల్లలు ఉన్నారు మా డ్రైవర్కి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ కోసం అన్నమాట. ఇదేమో సెంటర్ షాక్, ఇప్పుడు అంతకుముందు ఇండియాలో దొరికేది ఇక్కడ అలాంటివి దొరుకుతు, అక్కడ ఇలాంటివి దొరుకుతున్నాయంట. కొంచెం డిఫరెంట్ ఫ్లేవరు, లోపల ఇంకా ఏదో ఇంకా జుమ్మని కిక్ వస్తుంది అనుకుంటాను. ఇంత స్పెషల్గా పంపించారంటే ఏదో ఉండి ఉంటుంది. ఇవి ఈ భాష ఏంటో మనకు అర్థమై చావదు. ప్రతిసారి ఏం పంపించినా ఒక రోజు పడుతుంది వాడిని అన్నీ మళ్ళీ కనుక్కొని తెలుసుకొని అప్పుడు వాడతాను. ఇది కనిపించేది ఏంటంటే ఇవి జొన్నలు కాబట్టి జొన్నలతో చేసింది, లోపలేమో పాస్తా రెడ్ కలర్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసారా ఏ ఉంది, సో మంచి ఫైబర్. మామూలుగా అయితే మనకి ఇక్కడ మైదాతో చేసేస్తుంటారు కదా, సో రిచ్ ఇన్ ఫైబర్ అయి ఉంటుంది, అందుకే ఏ పెట్టారు. బీట్రూట్తో చేసినట్టున్నారు కలర్ కూడా. ఇది మా పాస్తా చిన్నవాడికి, ఇది ఒక రెండు పంపించాడు. ఇది నక్సే, ఇది ఇందులో ఏం మజా వస్తుందో తెలియదు కానీ ఇదేదో మార్మలేడ్, మన జామ్లా ఉంటుంది ఆరెంజ్ మార్మలేడ్, చేదుగా ఉంటుంది. చేదులో ఏం మజానో నాకు తెలియదు, ఇది నాకు నచ్చదు. మా పిల్లలకి, మా హస్బెండ్ అయితే లాగించేస్తారనమాట. దీని మీద ఈ బ్లూబెర్రీస్ ఉన్నాయి కాబట్టి బ్లూబెర్రీస్ అని అనుకోవాలి, ఈ భాష అర్థం కాదు కాబట్టి. జామ్ అయి ఉంటుంది, జామ్ ఏమో దీని మీద రవే బ్రాండ్ జామ్. ఇదిగో చూసారా దీని మీద సి ఉంది, ఎందుకంటే కొంచెం షుగర్ కంటెంట్ ఉండి ఉంటుంది సి. అండ్ ఇది వేరే వేరే డ్రై ఫ్రూట్స్ రకరకాలు, మా కోసం మా అబ్బాయి కోసం కూడా. ఇంకోటి ఇలాంటివి ఎవరు తెచ్చుకోరేమో, కొంచెం మేము పిచ్చోళ్ళమేలే కొంచెం ఉంది. జర్మనీలో యాక్చువల్గా బ్రెడ్స్ బాగా ఫేమస్ అనమాట, రకరకాల బ్రెడ్స్ చేస్తారు. ఇది చూసారా అంత బ్రెడ్ అంటే మనకు మైదానో గోధుమ పిండో ఉంటుంది, కానీ చూడు మొత్తం పప్పులే, విచిత్రంగా ఉంటుంది తింటుంటే కూడా, ఒక డిఫరెంట్గా పప్పులు తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది. అండ్ ఒకటి రెండు తిన్నామంటే చాలు, చాలా హెల్దీ అంటే ఫిల్లింగ్గా ఉంటుంది, పట్టు ఆకలి అనిపించదు, చాలా నచ్చుతుంది ఇది కూడా. సో అక్కడి నుంచి అలాంటి బ్రెడ్లు తెచ్చుకున్నాం. ఇవి అదే సేమ్ రెండు ఒకటే క్వాంటిటీ ఒకటే టైపు, ఇలాంటివి ఎవరు తెచ్చుకోరు కదా అక్కడి నుంచి బ్రెడ్లు. ఇంకా నా కోసం జనరల్ విటమిన్ టాబ్లెట్స్, అక్కడ కొంచెం మంచివి దొరుకుతాయని. మావాడు ఏది బాడీకి ఏంటి బాగుంటుంది అనేది మొత్తం రీసెర్చ్ చేస్తుంటాడు, జనరల్గా ఏది మంచిది అనేది అవన్నీ చూసి. ఇది మన కోసం, ఏంటో తెలుసా, మరి వీడియోలన్నీ తీసి దాచిపెట్టడానికి ఇది డబ్బా కావాలి కదా, ఆ డబ్బా అన్నమాట. ఇక్కడ కంటే అక్కడ కొంచెం చీపు, ఎలాగో మా హస్బెండ్ వెళ్ళి వస్తున్నారు కదా అని టక్కన కొనేసి పంపించాడు. మరి ఓ రూపాయి మిగిలితే మిగిలినట్టే కదా. ఇంకొకటి ఏదో చియా సీడ్స్, చియా కాదు ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ మాకే అన్నీ. ఇది మా అబ్బాయి కోసం హెయిర్ ఆయిల్ లాంటిది ఏదో పంపించాడు. వాడు కొంచెం ఢిల్లీలో ఉన్నాడనమాట అంతకుముందు, అప్పుడు బాగా పొల్యూషన్కి హెయిర్ బాగా రాలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముంబై, అక్కడ కూడా తెలుసు కదా పొల్యూషను, సో కొంచెం హెయిర్ కోసం ఏదో స్పెషల్ ఆయిల్స్. ఇది డ్రై ఫ్రూట్స్, వాడు మంచి పీలర్స్, అక్కడ ఇలా స్టీల్తో చేసినవన్నీ చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇదేదో ట్రావెల్లో చదువుకుందామని బుక్ దాని ఇంకా తీసి సర్దుకోలే. ఇది పిస్తా, ఇక పిస్తాలు చూసారా బీ సాల్టెడ్, అందుకని బీ ఇచ్చుంటారు, సాల్ట్ ఉండకూడదు, వీలైతే సాల్ట్ లేనివే తినాలన్నమాట పిస్తా కూడా. అన్నీ డ్రై ఫ్రూట్స్, ఇది క్రాన్బెర్రీస్, ఇవన్నీ చవక అందుకే అక్కడి నుంచి తెచ్చుకుంటాం.
ఇదిగో ఎక్స్ట్రా రోజ్మరీ ఆయిల్, ఇవి కూడా అక్కడ మంచిగా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా క్రాన్బెర్రీసే మెడిసిన్స్. ఇంకొకటి ఇది మార్మలేడ్, ఇందాక చూపించాను కదా. ఇంకొకటి ఎవరు తెచ్చుకోరేమో ఇలా చిన్న చిన్నవి ఫన్నీ ఫన్నీగా సాక్సులు అలా వెళ్తూ ఉంటే కనిపించినాయి అంట సూపర్ బజార్లో. ఒక్కొక్కటి జస్ట్ 1 యూరో అంతే. 1 యూరో అంటే ఎంత, 80 రూపీస్. 80 రూపీస్కి ఎన్ని 1, 2, 3 పెయిర్స్ ఉన్నాయి. క్వాలిటీ ఎంత బాగుంది, మామూలుగా సిల్కీగా ఉంటాయి ఇక్కడ అంత చీప్గా ఉంటే. అసలు కాటన్వి సూపర్లే, చాలా బాగున్నాయి. ఇంకొకటి ఇది ఫైనల్గా, ఇదేంటో తెలుసా, గెస్ట్ చేయండి. నాకైతే అర్థం కాదు, ఏంటో పీచు పీచులు బొమ్మలు బొమ్మలు, నాకేదైనా ఆర్ట్ చేసుకోవడానికి పంపించాడేమో అనుకున్నా. తర్వాత ఫోన్ చేసి చెప్పాడు ఇది మష్రూమ్స్ అంట. ఎలా ఉన్నాయి మష్రూమ్స్? నేను ఈ మధ్య ఇది మర్చిపోతున్నానని, బ్రెయిన్కి మంచిదని పంపించాడు. ఒక్కొక్కటి ముక్కలు కట్ చేసి వండుకొని తినమన్నాడు. ఫన్నీగా ఉన్నాయి కదా, ఇవి చాలా. నాకైతే ఇలాంటివి ఉంటాయని కూడా తెలీదు, మీకు తెలుసా? తెలుసో లేదో కామెంట్ చేయండి. దీని పేరేంటో మరి, పేరేంటి దీని పేరు, మీకు తెలీదా? తెచ్చా, చైనీస్ మష్రూమ్ అంట ఇది. మరి ఏంటో ఇలా పీచు పీచుగా ఉన్నాయి. నాకైతే తాటిపండు పీచు ఉంటుంది అలా కనిపిస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. అది ఎగ్ బాయిలరు అంతే, ఇదే అన్నమాట అక్కడి నుంచి తెచ్చిన లగేజ్. అది ఇప్పటి విశేషాలు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈసారి ఇలాంటివన్నీ తిని కొంచెం మెమరీ మర్చిపోకుండా మంచి మంచి గుర్తుపెట్టుకొని ఇలా తడుముకోకుండా బాగా చెప్తా. ఏది ఇవి బాగా తిని మర్చిపోకుండా, మాటలు తడుముకోకుండా మంచిగా చెప్తాను, కానీ చెప్దామని అనుకుంటున్నాను. అండ్ బోల్డ్ జర్మనీ వీడియోస్ ఉన్నాయి. అక్కడ ఒక 400 ఇయర్స్ ఇల్లుని ఒక వీడియో తీసుకొచ్చారు, హోమ్ టూరు. అది కూడా ఒక స్పెయిన్ అమ్మాయి ఉంటుంది దాంట్లో, ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ అక్కడ పక్కనే ఉన్న గార్డెన్కి తోటలకి వెళ్ళారు. అవన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఉంటా మరి, గుడ్ బాయ్. ఎలా ఉన్నాయి ఇవన్నీ మాత్రం, దీని గురించి అంటే ఇలాంటివి ఎవరన్నా తెచ్చుకుంటారా? మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఉంటా మరి.